మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామంలో నేడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్, సెక్రటరీ, కారోబార్ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొనడం జరిగింది. సభలో గ్రామ సమస్యలపై చర్చించారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ సమస్యలు తెలియజేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత మండలం మొదటి స్థానంలో ఉంది అని తెలియజేశారు. విద్యుత్ సమస్యలపై ప్రజలు కొన్ని ప్రదేశాలలో విద్యుత్ స్తంభాలు లేనందువలన ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. అదేవిధంగానే పందుల బెడద, కుక్కల బెడద ఎక్కువగా ఉండటం వల్ల సమస్యను పరిష్కరించాలని ప్రజలు తెలియజేశారు. దీనిపై సెక్రటరీ గారు వీలైనంత త్వరగా చేస్తామని చెప్పడం జరిగింది. గ్రామంలో గల పలు కుంటలలో, చెరువులలో నూతన గృహ నిర్మాణాల కోసం, తవ్వుతున్న మట్టి కోసం పర్మిషన్స్ గ్రామ పంచాయతీ ద్వారా తీసుకోవాలని గ్రామ సర్పంచ్ గారు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యుత్ శాఖ, వెటర్నరీ, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్ మరియు తదితర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు నూతన్కల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మరి గ్రామ సభకు ప్రజల నుండి ఎక్కువగా స్పందన వచ్చింది. ప్రజలు సొంతంగా వారి యొక్క సమస్యలను మన సర్పంచ్ మరియు వాట్సాప్ పాలకవర్గం దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే సమస్యలు మన గ్రామంలో ఉన్నాయి కాబట్టి వాటిని తెచ్చే విధంగా మన గ్రామ సర్పంచ్ పాలకవర్గం ప్రజలు సొంతంగా సమస్యలు తీసుకురావడం, మరి వాటికి కూడా మన పాలకవర్గం వారు కూడా అతి తొందరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పరిశుభ్రత మరియు శానిటేషన్ మరియు హరితహారం మరియు విద్య, ఆరోగ్యంపై చాలా సమస్యలను మన గ్రామ సభలో చర్చించడం జరిగింది. మరియు ఇంకా రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కోరాలని ప్రజలు అధికారులకు వినియోగించడం జరిగింది. మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ఇటువంటి గ్రామ సభలలోనే మన గ్రామ సమస్యలు పరిష్కారం జరుగుతాయి కాబట్టి గ్రామ ప్రజలు కూడా వారి యొక్క సమస్యలను మన గ్రామ సభ దృష్టికి తప్పకుండా తీసుకురావాలని కోరుతున్నాము. మరియు తప్పకుండా వారి యొక్క సమస్యలను కూడా పాలకవర్గం వారు చేస్తారని మరి ప్రజలు కూడా ఆశిస్తున్నారు కాబట్టి తప్పకుండా పాలకవర్గం వారు కూడా ఇటువంటి సమస్యలను అతి తొందరలోనే చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడతారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి గ్రామ సభను విజయవంతం చేసిన నూతన్కల్ గ్రామ ప్రజలకు, పేరు పేరున మిత్రులకు, షేర్ల అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నూతన్కల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క శాఖ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ కి మేము సరైన రీతిలో సమస్యను పరిష్కరిస్తామని మాటిస్తున్నాము. దీంట్లో హరితహారం గురించి, అంగన్వాడీ గురించి, ఆశా వర్కర్లు, విద్య గురించి మాట్లాడడం జరిగింది. వారి యొక్క సమస్యలను